నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. ఆయన ఒక మాట చెప్పాడు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడ భూమి విలువ పెరిగింది, నాకు 100 కోట్ల రూపాయలు ముందు కంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది, అందుకే 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు. నిన్న అదే మరిగా భువనేశ్వర్ గారు కూడా అన్నా క్యాంటీన్కి 1 కోటి రూపాయలు ఇస్తామని ముందుకొచ్చి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. ఇవన్నీ కూడా శుభ పరిణామాలు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది, ఒక మంచి పుణ్య కార్యక్రమం. నేను ఒకటే ఆలోచించేది, ప్రభుత్వం పెట్టగలుగుతాం, 1,00,000,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం, కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు డబ్బులు సంపాదించడం ముఖ్యం, సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరిచ్చే విరాళాల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం. ఇది ఎప్పటికీ జరగాలి, దానికి మనం శ్రీకారం చుడదాం. మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగినా కొంచెం ఖర్చు తగ్గించుకోండి, అన్నా క్యాంటీన్కి ఇవ్వండి, 1 క్యాంటీన్కి ఇవ్వండి, లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి, లేకపోతే మీ జిల్లాలో పెట్టండి, లేదు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు విరాళాలు ఇవ్వండి. కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. 10 రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు 100 రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు, ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు, నేను ఈరోజు ఏదైతే 78వ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను, ఇప్పుడే నా మెసేజ్ ఒకటి ఇచ్చా, అందులో మీరు చూస్తే రాబోయే 23 ఏళ్ల తర్వాత మన దేశం 100 సంవత్సరాల సొన్నాం. 23 ఏళ్లే, ఈ 23 ఏళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే, ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్ర దేశంగా తయారవుతాం, నాకు ఏమాత్రం అనుమానం లేదు. మీరందరూ గాని 19 నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యుంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు, ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం. మీరందరూ అనుకున్నారు 2004లో, ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ గాని మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం, దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది. నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు. దాని పర్యవసానం 2014 రాష్ట్రం 2గా విడిపోయే పరిస్థితికి వచ్చాం. అది జరిగింది, మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను, మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను. ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే 120 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం. దానివల్ల 13.5% జీఎస్టిపి అభివృద్ధి అయ్యింది, పేదవాళ్ల తలసరి ఆదాయం, అందరి తలసరి ఆదాయం పెరిగింది, మీ జీవన ప్రమాణాలు పెరిగాయి. కానీ 2019లో మళ్లీ మీ ఆలోచన మారింది,
ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం. అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు, బూతులే బూతులు. నేను అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది, మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా. నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి అరాచకం, ఏంటి ఆ విధ్వంసం? మాట్లాడితే బూతులు. ఈ కాన్ఫరెన్స్ లో ఏం జరిగిందో మీరు చూశారు. ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు, నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు. ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాంటి మాఫియా ఒకటి కాదు, అన్ని మాఫియాలే. మామూలు కాదు, వెళ్ళి అంతా ఎక్కడ దొరికింది అక్కడ దోచేసుకున్నారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్, రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్, ఇంకా భూ కబ్జాలు. ఇంకా మామూలు కాదు, మీరు మాట్లాడలేరు, మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు. అలాంటి క్యాసినో, మా తమ్ముడు చెప్తున్నాడు, క్యాసినో ఇక్కడ ఆడిస్తే ఇదేంటి మార్గ చేస్తున్నారంటే దానిపైన దాడి. అన్ని మనం చూసాం బూతులు. అందుకే తల్లి నేను అసెంబ్లీకి పోవడం మానేశా. ఆ రోజే నేను చెప్పా, ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభగా చేసి ఎంటర్ అవుతారని చెప్పాను. ఏమమ్మా ఇప్పుడు ఎక్కడన్నా బూతులు నిలబడొస్తున్నాయా మీకు? ఎక్కడన్నా భూ కబ్జాలు కనపడుస్తున్నాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీరందరూ కూడా ఈరోజు ఫ్రీగా నవ్వుతున్నారు, నాకెంతో సంతోషం. అప్పుడు నవ్వు కూడా నోచుకోలేదు మనం, అవునా కాదా? ఈరోజు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేకపోయాం, ఫ్రీగా నవ్వలేకపోయాం. ఆ వ్యక్తిని చూస్తే నవ్వితే కొడతారు, ఏడిస్తే మళ్ళా కొడతారు, కేసులు పెడతారు. ఇంట్లో నుంచి బయట రావాలంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఆయన వచ్చుంటే ఇవన్నీ చెట్లు కొట్టేసేవాడు. నేనేమన్నా చెట్లు కొట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా.